విశాఖ జిల్లా చోడవరం మండలం లక్కవరం గ్రామంలో పంచాయతీ సెక్రటరీ నాగులపల్లి నాగేశ్వరరావు 5,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కాడు. లక్కవరం గ్రామానికి చెందిన పి సీమాద్రి నాయుడు వాలంటరీ పోస్టు తనకు ఇప్పించడానికి 5,000 రూపాయలు లంచం ఆశించిన పంచాయతీ సెక్రటరీ ఎన్ నాగేశ్వరరావు సింహాద్రి నాయుడు ఏసీపీ అధికారులు సూచనలతో అనుకున్న ప్రకారం 5,000 రూపాయలు చోడవరం మండల రెవెన్యూ ఆఫీస్ ఆవరణలో పి సింహాద్రి నాయుడు సెక్రటరీ ఎన్ నాగేశ్వరరావు తీసుకుంటుండగా ఎస్పీ డీఎస్పీ రంగరాజు నేతృత్వంలో సీఐ రమేష్ లక్ష్మణమూర్తి అప్పారావు ఈ కార్యక్రమంలో సహాయ సహకారులతో నిందితుణ్ణి పట్టుకున్నారు. రేపు కోర్టుకు తరలిస్తారని డీఎస్పీ రంగరాజు మీడియాకు వెల్లడించారు. సింహాద్రి నాయుడు అనే అబ్బాయి ఈ గ్రామ్ విలేజ్ వాలంటీర్ పోస్ట్కి 4 మంత్స్ బ్యాక్ అప్లై చేశాడు. ఫస్ట్ టైం సెలెక్ట్ కాలేదు, అందుకని మళ్ళీ 19 పోస్టులు ఉన్నాయి. ఈ లక్వరం విలేజ్లో 11 పోస్టులకి 11 మంది జాయిన్ అయ్యి దాంట్లో ఒక అతనేమో వేరే పోస్ట్కి సెలెక్ట్ అయ్యి అతను వెళ్ళిపోయాడు. అందువల్ల ఒక వేకెన్సీ వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఇతన్ని ఇంటర్వ్యూ పిలిచారు. పిలిచినప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాడు. దానికి ఇంకా వేకెన్సీ ఫిలప్ చేయలేదు. వేకెన్సీలో ఫిలప్ చేసి అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి కానీ విఆర్ఓ నాగేశ్వరరావు లక్వరం విలేజ్ 5,000 రూపీస్ డిమాండ్ చేశాడు. అతనికి ఇవ్వడం ఇష్టం లేక చాలాసార్లు బతిమాలినప్పటికీ ఇతను పంచాయతీ సెక్రటరీ నాగేశ్వరరావు వినలేదు. అప్పుడు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఈరోజు ఆ డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేస్తున్నా, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. యాక్చువల్గానే ఇతను 19th మాకు ఈవినింగ్ స్పందనకు కూడా కంప్లైంట్ ఇచ్చాడు. నేను 20th 21st వెరిఫై చేసి ఇవన్నీ కరెక్ట్గా నిర్ధారించుకొని నిన్న కంప్లైంట్ పర్సనల్గా రిటర్న్ రిపోర్ట్ ఇస్తే ఈరోజు ట్రాక్ చేస్తున్నాను.